ఎలా ఉంది జగన్ మోహన్ రెడ్డి పరిపాలన బానే ఉందండి। జగన్ పరిపాలన స్వచ్ఛంగా చేస్తున్నా, రైతు భరోసా గాని, అమ్మ ఒడి గాని, పిల్లలకి పింఛన్లు గాని, మా నాన్నకి ఆరోగ్యశ్రీ కింద ఏదైనా బానే 2 లక్షలు వచ్చినాయండి। బానే టాపిక్ పనికి నేను ఒకటప్పుడు లేనోడిని, ఇప్పుడు కాలువ ఎదురింపుల్లో ఈ అసలు ఈ ప్రకాశం జిల్లా అసలు ఏం లేదు, నీళ్లు లేవు, ఏమి లేవు। ఆయన వచ్చిన పరిపాలన బానే జరుగుతుంది। అది నేను టాపీ పని రంగారెడ్డి జిల్లా కుంగరకల్లో చేస్తాను। ఒకప్పుడు ఏం లేదండి, ఇవన్నీ దొంగ మాటలు, దొంగ ప్రభుత్వం వాళ్ళు అది। ఈయన వచ్చినాక అంతా పర్వాలేదు, బాగానే వచ్చినాయి, బాగానే దేవుడి దయ వల్ల। నేను ఒక్క కొడుకుని, లేదా ఆయన రాపోయినట్టయితే నాకు 2 ఎకరాల పొలం పోయేది బ్యాంకులో తలుపు కొట్టారు వచ్చి, కొడితే ఆయన పుణ్యాన వీళ్ళ రైతు అమ్మఒడి కింద రైతు భరోసా కానీ 15,000 వచ్చినాయి, అమ్మఒడి 13,000 వచ్చినాయి, రైతు భరోసా మా నాన్నకి 45,000 వచ్చినాయి, మా అమ్మకి పింఛన్ కింద 45,000 కింద అవి బాగానే మనకి 15,000 ఇస్తానని అమ్మఒడి మీకు 13,000 ఇస్తున్నాడు కదా, మీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా? ఏం లేదండి, మాకు ఏమి ఇబ్బంది లేదు। 15,000 ఇస్తానని 13,000 ఇస్తున్నాడు, 13,000 ఇస్తానంటే ఆయన బడ్జెట్ని బట్టి అండి, బడ్జెట్ని బట్టి ఇస్తాడు కదా, ఆయన ఏమన్నా కాదు కదా। అది సంతోషంగానే ఉంది, బాగానే ఉంది। ఇవాళ నా కొడుకు కూడా చదువుతున్నాడు, చదివించుకుంటున్నాను ప్రైవేట్ స్కూల్లో, బాగానే చేస్తున్నాడు। అది చంద్రబాబు నాయుడు ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తున్నాడు లేదండి, అంతా డోపండి, అంతా దోపిడి రాజ్యం, అసలు ఏం చేయడు। జగన్ వచ్చినంతకాలం నాకు మట్టికి ఇలా ఆయాల ఎకరం 1 లక్ష రూపాయలు అండి, ఆయాల ఎకరం 1 లక్ష రూపాయలు అయితే ఇలా 15 లక్షలు అయింది ఆ పొలం। అదే ఆయన తలుపు కొడితే బ్యాంక్ కొడు తలుపు కొట్టి కట్టాను అన్నాడు, 7 కట్టిన ముందుకు కడతానని వచ్చాడు। రైతు భరోసా వాళ్ళ నాన్న పరిపాలనలో మొత్తం బాగానే ఉంది, బాగానే చేశాడు। అది దాని అదే అండి, పవన్ కళ్యాణ్ వాలంటీర్లని అది ఏం లేదండి, వాడు సినిమాలు తీసుకోవటం తప్పితే ఏం వద్దు, వాడు సినిమాలు తీసుకోమను కదలకుండా। ఎవరు పవన్ కళ్యాణ్ గెలవడంట, ఏం గెలవడు, సీటు కూడా రాదు ఆయనకి, ఈ చంద్రబాబు నాయుడు కూడా రాదండి, దుమ్ములో పోతాడండి। కాకపోతే జనం రకరకాలు అనుకుంటారు కానీ ఖచ్చితంగా జగనే వస్తాడు, మా జగన్ రాకపోతే అసలు జనం లేదండి। వాడంతా దోపిడి రాజ్యం, వాళ్ళ వాళ్ళ సోదరులు మొత్తం వాళ్ళు అటు గుంటూరు జిల్లాకి మొత్తం ఆక్రమించుకున్నారు, అటు రాలేదని వాళ్ళని ఎక్కిస్తున్నాడు కానీ ఏం లేదు। మా ప్రకాశం జిల్లాలో మిరప తోటలు కానీ, పంటలు కానీ, పాడి పశువులు కానీ బాగానే ఉన్నాయండి।